ఫ్రెండ్స్, మామిన గుంటలు ఆడితే వర్షాలు పడతాయని తెలిసి అమెజాన్లో తెప్పించానండి. అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఆడారట, సో ఆ ఆట బాగుంది కదా అని నేను కూడా ఇప్పుడే మూడు ఆటలు లేచి కూర్చున్నాం. ఇగో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫొటోస్ మా ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడానికి ఊరికనే తీశాను. ఆడి ఇంకా దాచేద్దామని పైకి తీసుకొచ్చాను ఆ గేమ్. సో ఫుల్గా మేఘం పట్టిందనమాట. ఇగో మేఘం బాగా పట్టినప్పుడు తీసిన ఫోటో, ఒక్క 10 నిమిషాల క్రితమే. సో ఈ వర్షాకాలం మొదలైన తర్వాత ఇంత గట్టిగా రెయిన్ పడుతుండడం ఇదే ఫస్ట్ టైం. అంటాం కదా, మంచి సంకల్పంతో ఏదైనా గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని. సో బహుశా నేను మంచి సంకల్పంతో తెప్పించాను, తెప్పించి 3 రోజులు అయింది. సో ఇవాళ ఆడడం జరిగింది, కానీ ఇంత వెంటనే ప్రకృతి ఇది గాడ్ గ్రేజ్ అనాలి. సో ఎంతమంది రైతులు వెయిట్ చేస్తున్నారో, ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారో, మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారో సో వర్షం కోసం. సో ఫైనల్లీ మనకైతే మంచి వర్షం కురుస్తుందండి ఇప్పుడే. సో ఈ వీడియో నేను వెంటనే పోస్ట్ చేసేస్తాను. సో మీ స్పందన నేను కామెంట్స్ రూపంలో వినాలనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ మంచి విషయం కదండి, వామన్ గుంటలు ఆడితే వర్షాలు పడతాయంటారు. సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆడిన ఆట అండి. సో దానివల్లే ఇది పడిందా అని అడిగితే ఏమో నా నమ్మకం నాది. సో ఎనీవేస్ వెంటనే అసలు ఆడి 10 నిమిషాలు అవ్వలేదండి పైకి వచ్చి వెంటనే వర్షం. చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు కూడా. సో నాకైతే ఈ హ్యాపీ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుంది. అమ్మ ఏం ఫీల్ అవుతున్నారో తెలియదు. సో ఆ ఫొటోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను, ఫ్యామిలీ గ్రూప్లో పెట్టిన ఫొటోస్ ఇవి. సో షేర్ చేశాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి మీ అందరి స్పందనకి. చూడండి ఎంత గట్టిగా వర్షం పడుతుందో. ఈ పక్కన మా కొండలు ఉంటాయి, ఆ పక్కన అటువైపు. సో కొండలు కూడా కనిపించట్లేదు, చాలా గట్టి వర్షం. అంటే ఇంక ఈ వర్షం మనకి పర్ఫెక్ట్ అన్నమాట. మన చిన్న చిన్న పువ్వులు ఎండిపోతున్నవి, ఇంకా మొత్తం మొక్కలన్నిటికీ మదర్స్ మిల్క్ అంటారు చూడండి, తల్లిపాల్లాగా అన్నమాట. సో అంత చక్కటి వర్షం పడుతుంది చూడండి. సో ఎంత చక్కటి వర్షమో మొత్తం మొత్తం కమ్మేసిందండి. అటువైపు ఒక కొండ ఉందండి, ఇప్పటి వరకు కనిపించేది. ఆ కొండ కూడా కనిపించలేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఇంకా చూపిస్తాను ఆగండి, వెనక వైపు కూడా ఒక కొండ ఉంటుంది. సో మాకు వెనక కొండ అండి, కొండ ఏరియా. ఇగోండి ఎంత చక్కగా వర్షం పడుతుందో చూడండి. సో ఇంకా ఆసేపు అయితే ఈ కొండ కూడా కనిపించదు అనుకుంటా, అంత చక్కగా వర్షం పడుతుంది. సో ఈ మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత, వర్షాకాలం మొదలైన తర్వాత ద బెస్ట్ రెయిన్ అన్నమాట ఇది. సో వెంటనే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు ఈ మధ్యకాలంలో దొరికిన వన్ ఆఫ్ ద హ్యాపీ 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 న్యూస్ అన్నమాట ఈ వర్షం అనేది. ఇది కోయిన్సిడెన్స్ అయితే నేను అనుకోనండి, అంటే నా నమ్మకం నాది. మీకు ఇగోండి ఈ ఫోటోలను చూడండి, కరెక్ట్గా నేను ఫోటో తీసిన టైం కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నది ఏంటంటే అక్కడికి ఒక 1 అవర్ తర్వాత అనమాట. సో ఇంత చక్కటి రెయిన్ మీకు ఇంకా ప్రూఫ్గా కావాలంటే నేను వీడియో తీసిన టైం కూడా నేను మీకు ఇందులో చూపిస్తాను, ట్రై చేస్తాను. సో ఇంత చక్కటి అంటే రెస్పాన్స్ నేచర్ ఇస్తుందో, నేచర్ గాడ్ అంటారు కదా. సో ఇంత ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1/2 గంట అయ్యిందండి, వర్షం పడుతూనే ఉంది. సో నమ్మండి ఫ్రెండ్స్, అంటే మనం మొక్కలతో మాట్లాడుతూ ఉండాలి వాటిని. అంటే ఇవి నేచర్లో మనం అందరం భాగం, మనం నమ్మితే ఖచ్చితంగా మనకి ఈ నేచర్ అనేది క్యూర్ చేయగలుగుతుంది కూడా. నిజానికి అదొక మంచి మెడిసిన్ లాంటిది. మనం ఏవేవో కెమికల్స్ అని ఇవన్నీ మందులు వెతుక్కుంటున్నాం కానీ, బట్ నేచర్ కంటే బెస్ట్ మెడిసిన్ ఏది లేదు. ఎంత చక్కటి రెయిన్ పడుతుంది చూడండి. సో మనందరం దీనికోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఎంత చక్కటి వర్షం పడుతుంది చూడండి. పవర్ కట్ కూడా అయిపోయిందండి మాకు, కరెంట్ పోయింది. సో పవర్ రాగానే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. వీడియో అప్లోడ్ చేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను, వెంటనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. వర్షానికి ఈలోగా కరెంట్ పోయింది. అగో మసీద్ సౌండ్ ఒక్కటే వస్తుంది చూడండి, ఇన్వర్టర్ ఉంటుంది అక్కడ. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎందుకు అంత తాపత్రయపడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఈ విషయం. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకో నాకు తెలీదు. అబిట్ ఎమోషనల్, అంతే ఎమోషనల్ జర్నీ అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెయిన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నేచర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి హూ ఈజ్ సపోర్టింగ్ మీ. అండ్ దట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇవన్నీ నేను మీకు ప్రూఫ్ ఎందుకు పెడుతున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ అండి. నెగిటివ్ కామెంట్స్ రాకూడదు. నేను నమ్మి నిజంగా జెన్యున్గా వీడియో తీస్తున్నాను. సో జెన్యున్గా ఇంతకు ముందే ఒక అరగంట ముందు మేము గేమ్ ఆడడం కూడా జరిగింది, ఒక 3 ఆటలు. ఇది కోయిన్సిడెన్స్ అని నేను కొట్టిపారేలేను, నిజంగా చెప్తున్నాను. సో ఇదండి ఓవరాల్గా.